రాజకీయ పెళ్లిళ్లకు విడాకులకు బ్రాండ్ అంబాసిడర్ గుడివాడ కుటుంబం. మంత్రి అమర్నాథ్ కుటుంబం గురించి అందరికీ తెలిసిందేనని విమర్శించిన అనకాపల్లి జన సైనికులు. నేడు అనకాపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో జన సైనికులు మీడియా సమావేశంలో మంత్రి గుడివాడ అమర్పై తీవ్రస్థాయిలో విమర్శించారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ జనసేన పార్టీపై అలాగే జనసేన టీడీపీ పొత్తుపై చేసిన వ్యాఖ్యలకు దీటైన సమాధానం ఇచ్చారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి బలవంతుడని, కనుకనే అందరూ ఏకమవుతున్నారని అమర్ అనుకుంటున్నారు, కానీ నిజానికి జగన్మోహన్ రెడ్డి మూర్ఖుడని, అందుకే అందరూ ఏకమై జగన్ని ఓడించాలని అనుకుంటున్నారని జన సైనికులు విమర్శించారు. వైసీపీ పాలన వలన అనుభవిస్తున్న నరకం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడడానికి జనసేన టీడీపీ ప్రభుత్వంకే సాధ్యమన్నారు. ఈ సమావేశంలో దూలం గోపి, తాడి రామకృష్ణ, మళ్ళా శ్రీను, బర్నికాన రాము, అప్పికొండ గణేష్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. పత్రికే మిత్రులందరూ కూడా నమస్కారం. నా పేరు దూలం గోపి, జనసేన పార్టీ అనకాపల్లి నియోజకవర్గ పార్లమెంట్ నియోజకవర్గ అధికార ప్రతినిధి. ఈరోజు ఈ యొక్క పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి గల ముఖ్య ఉద్దేశం, కారణం ఏంటంటే, ఈ రోజున వైసీపీకి సంబంధించినటువంటి నేత, స్థానిక మంత్రి మరి ఎమ్మెల్యే అయినటువంటి గుడివాడ అమర్నాథ్ గారు మత్తి భ్రమించి, అంటే పిచ్చి పట్టిన వాడిలా ఓటమి ఖరారు అయిపోయింది కాబట్టి ఏం మాట్లాడుతున్నానో కూడా తెలియని పరిస్థితుల్లో ఈరోజు మాట్లాడుతూ ఉన్నాం. అందుకు ఉదాహరణగా ఈరోజు ఆయన తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా జనసేన పార్టీ యొక్క పొత్తులను ఉద్దేశించి, పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వాన్ని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు, ఘోరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే రాజకీయాల్లో విమర్శలకి ఒక హద్దు ఉంటుంది, ఒక పరిధి ఉంటుంది. ఆ పరిధిని దాటి మితిమీరి ఇష్టం వచ్చినట్టు పిచ్చి కుక్కలు మాట్లాడే విధంగా ఏదైనా మాట్లాడితే చెల్లుతుందని చెప్పని అనుకుంటున్నారేమో బహుశా తెలియదు, కానీ మరి ఈరోజు ఆయన పార్టీల మధ్య జరిగేటటువంటి రాజకీయపరమైన పొత్తుల కోసం మాట్లాడుతూ దాన్ని పెళ్లిళ్ళకి విడాకులకి కూడా సంబంధించి మాట్లాడుతున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ రోజు మీ నాన్నగారు ప్రాతినిధ్యం వహిస్తూ ఎంపీగా మరియు మంత్రిగా పనిచేసిన తర్వాత ఆయన తదనంతరం మరి మీరు తెలుగుదేశం పార్టీకి ఎలా వెళ్ళారండి? మరి అక్కడ మీరు రెండో పెళ్ళి మీరు వెళ్ళారు, మరి మీ అమ్మగారు వెళ్ళారు, అంత దిగజారు మమ్మల్ని మాట్లాడమంటారా? ఆ సంస్కారం మాకుంది కాబట్టి మేము మాట్లాడలేకపోతున్నాం. మరి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీని ఒడ్డు దాటేశాక మరి అక్కడ కార్పొరేటర్గా నెగ్గి నీ భవిష్యత్తుకు మళ్ళీ పునాది వేసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి వైసీపీలో ఇప్పుడు జాయిన్ అయ్యారు మీరు. 2013లో మళ్ళీ వైసీపీకి వచ్చారు, వైసీపీ కొంగు పట్టుకుని ఇక్కడ వరకు తిరుగుతూ ఉన్నారు. మరి పెళ్లిళ్ళకి, ఈ విడాకులకి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు, ఎవరి కుటుంబం? గుడివాడ అమర్నాథ్ గారి కుటుంబం కాదా? మరి రాజశేఖర్ రెడ్డి గారు, మరి మీ దివంగత నేత, మహామేత ఈ రాష్ట్రానికి, మరి ఆయన కూడా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎన్ని రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకోలేదు? పొత్తు అనేది రాజకీయాల్లో సర్వసాధారణ అంశం, దాన్ని తీసుకొచ్చి ఏదో భూతద్దంలో చూపించి ఏదో మాట్లాడుతామని అంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పొలు రాలిపోతాయి. మీకు చాలాసార్లు కూడా చెప్పాం, ఇక్కడ నుంచి ఉపేక్షించే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఈరోజు మళ్ళా పత్రికా సమావేశంలో మీరు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు వయసు అయిపోయింది, తెలుగుదేశం పార్టీకి వయసు అయిపోయింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వయాగ్రలో పనిచేస్తారు, వయాగ్రాలు ఇవన్నీ ఎన్ని మాట్లాడితే, మేము గతం తవ్వితే మీ కుటుంబంలో ఉన్నటువంటి విషయాల్ని మాట్లాడితే మీరు తల కూడా ఎత్తుకోలేరు. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ జిల్లాలో ఉన్న వాళ్ళందరికీ ఆ నేపథ్యం తెలుసు, అసలు ఏం జరిగిందో బ్యాక్గ్రౌండ్లో కథ అంతా తెలుసు. మరి మీరు ఇలా మాట్లాడితే చాలా హాస్యాస్పదంగా ఉండదా? రాజకీయాల్లోకి ఇలాంటి మాటలు తీసుకొచ్చి ప్రేరేపించి మా చేత కూడా మరి మీ పెద్దలు తిట్టించాలనుకుంటే మరి చాలా చాలా ఘోరం. ఎందుకంటే ఒక్కటి చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, రేపు పొద్దున్న జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో పోటీ చేసిన తర్వాత రాబోయే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా మీ ఓటమి అనేది నిర్దేశితమైపోయింది. ఆ రోజు మీరు ఓటమి చెందిన తర్వాత మీరు ఇలాంటి మాటలు మాట్లాడిన దానికి మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం అనేది వస్తుంది. మరి ఆ రోజు పరిస్థితులు వేరేలా ఉంటాయి, ఆ రోజు మరి ఎక్కడికి పారిపోతారు, ఎక్కడికి పారిపోలేరు. ఇదే ప్రజాస్వామ్యంలో మీరు తిరగాలి కాబట్టి మరి అట్లాంటి పరిస్థితుల్లో ఈ మాటలన్నీ కూడా రాబోయే ప్రభుత్వంలో ఉన్నటువంటి మేము గుర్తుపెట్టుకుంటే మరి మీరు ఎట్లాంటి చర్యలకి పాల్పడతారో మీరు ఒకసారి ఆలోచించుకోవడం కూడా చెప్తాను. ఈరోజు పక్కన ఉండేటటువంటి కొంతమందిని వేసుకొని దిలీప్ గారిని కానీ, బొడ్డాడి ప్రసాద్ గారిని కానీ ఇలా అందరినీ కూర్చోబెట్టి నాలుగు పంచలేలు చెప్పంగానే పక్కన చప్పట్లు కొడుతున్నారంటే రేపు పొద్దున్న
ఎక్కడ పోటీ చేస్తారు మీరు చెప్పండి. గుడివాడ అమర్నాథ్ గారిని ఎలకాపల్లిలో పోటీ చేస్తారు మళ్ళీ మీరు చేయించుకొని చెప్పగలరా? ఏ అసెంబ్లీ సిగ్మెంట్ మీరు పోటీ చేస్తారో మీకు ఏమైనా తెలుసా? ఒకవేళ 2019 ఎన్నికల్లో కనుక ఇదే జనసేన తెలుగుదేశం కనుక పొత్తు పెట్టుకొని ఉండుంటే ఈ రోజు నువ్వు మంత్రి హోదాలో మాట్లాడి ఉండేవాడా? ఈ రోజు ఎమ్మెల్యేగా నువ్వు నెగ్గేటి ఉండేవాడా? నీ మెజారిటీ అంత నువ్వు మాట్లాడుతున్నావు. ఆ రోజు మాకు వచ్చిన 13,000 ఓట్లు కూడా ఆ రోజు కూడా మేము కలిసిగా ఉండుంటే ఈ రోజు గుడివాడ అమర్నాథ్ అయినా నువ్వు ఆ రోజు ఓట్ల కోసం ఇంటింటికి వెళ్ళి ఎలాగైతే అడుక్కున్నావో ఈ రోజుకి అదే అడుక్కునే పరిస్థితులు ఉంది. నువ్వు ఆ విషయాలన్నీ కూడా మర్చిపోయి మాట్లాడుతున్నావు. రేపు పొద్దున ఖచ్చితంగా చెప్తా ఉన్నావు, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసేటప్పుడు ఎన్నికల్లో ఖచ్చితంగా గుడివాడ అమర్నాథ్ గారిని చిత్తు చిత్తుగా ఓడిస్తాం, మరలా నీకు పాత రోజులు తీసుకొస్తాం. 130 స్థానంలో డిపాజిట్లు చెప్తా ఉన్నాం. ఈరోజు 175 మీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కావాలి, జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ఎంచుకుంటారు. జగన్మోహన్ రెడ్డి బలవంతుడు కాబట్టి ఈ ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి బలవంతుడు కాదు, మూర్ఖుడు. ఒక మూర్ఖుడిని ఓడించడానికి ఖచ్చితంగా మంచి వాళ్ళందరూ తెలివైన వాళ్ళందరూ కూడా ఏకం కావాలి. ఈరోజు ఆ ప్రక్రియ రాష్ట్రంలో జరుగుతుంది. రేపు పొద్దున్న ఎన్నికలు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడించి ఇంటికి పంపించిన తర్వాత ఈ మూర్ఖుడు ఎవరు కూడా మీకు అండగా ఉండడు. ఆ మూర్ఖుడు మీకు అండగా లేనప్పుడు ఈరోజు మాట్లాడిన మాటలకు ఆ రోజు మూల్యం చెల్లించుకోవాలి. ఏంటి పంచడేలా 2024 వైసీపీ వన్స్ ఫోర్ 2024 గుడివాడ అమర్నాథ్ యాజ్ ఎమ్మెల్యే నో మోర్, 2024 వైసీపీ ఇన్ ఆంధ్రప్రదేశ్ నో మోర్, 2024 వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ నో మోర్. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. 2024 టీడీపీ అండ్ జనసేన జోర్ సే జోర్, మేము ఖచ్చితంగా జోడెద్దుల్లాగా ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ప్రజలు నీ పాలనలో విసిగెత్తిపోయారు. ఏ వర్గం మీ పాలనలో ఆనందంగా ఉంది చెప్పండి? ఈరోజు ఏ వర్గం కూడా కనీసం మీరు వాళ్ళకి న్యాయం చేయలేని పరిస్థితి. కార్మికులకి, కర్షకులకి, రైతాంగానికి అందరినీ కూడా 30 హింస పెట్టేస్తున్నారు మీ పాలనలో. మీ పాలన ఎప్పుడెప్పుడు పోతుందా, ఎప్పుడు ఎన్నికలు వస్తాయి, ఎప్పుడు బుద్ధి చెప్దామని ఉంటే ఈరోజు మీరు నలుగురిని పక్కన వేసుకొని పంచదైలాగలు చెప్పి చప్పట్లు కొట్టించుకొని మీలో మీరే ఆనందపడదాం చూస్తే మటుకు రేపు పొద్దున్న ఎన్నికలు వచ్చేటప్పుడు చంప మీద పడతారు వాటర్లు. ఈరోజు జరిగినటువంటి పత్రికా సమావేశంలో స్థానిక మంత్రి ఎమ్మెల్యే అయినటువంటి గుడివాడ అమర్నాథ్ గారు తెలుగుదేశం పార్టీ జనసేన యొక్క పొత్తును ఉద్దేశించి కొన్ని అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అందులో భాగంగా రాజకీయాల్లో సాధారణంగా జరిగే పొత్తుల్ని, పెళ్ళిళ్ళని, విడాకులని, అలాగే రాజకీయాల్లో ఉండేటటువంటి పార్టీల యొక్క బలాబలాలను కూడా ఉద్దేశించి చాలా అసహ్యంగా సిగ్గు విడిచి కనీసం కూడా జ్ఞానం లేకుండా సోయి లేకుండా వైయాగ్రాని ఏం మాట్లాడడం బాధ్యత గల మంత్రి పదవులో ఉంటే నువ్వు మాట్లాడాల్సిన మాటలవా మంత్రి అమర్నాథ్? సిగ్గులేదా? నువ్వు మాట్లాడేటువంటి మాటల్ని మీ తల్లి చూడదా, నీ భార్య చూడదా, మీ ఇంట్లో మీ అక్క చూడరా, నీ పిల్లలు ఇప్పుడే కదా పెద్ద అవుతున్నారు, మరి పిల్లలు చూడరా? ఏంటినన్నా వైయాగ్రాన్ని మాట్లాడుతున్నావు అని చెప్పని రేపు పొద్దున్న నీ పిల్లలు, మీ అక్క పిల్లలు, మీ కుటుంబంలో ఎవరైనా ఆడవాళ్ళు అడిగితే ఏం సమాధానం చెప్తావు? సిగ్గుండే మాట్లాడుతున్నావు నువ్వు, రాజకీయాల్లో మాట్లాడాల్సిన మాట్లాడి వైయాగ్రాల కోసం మాట్లాడతావా? మరి కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీకి నువ్వు వెళ్ళినప్పుడు ఏం వైయాగ్ర తీసుకున్నావు? మరి అదే తెలుగుదేశంలో కార్పొరేటర్కి ఎదిగి తెలుగుదేశం పార్టీ భిక్షతోనే కదా మళ్ళీ నువ్వు పుంజుకుంది, మరి అక్కడ ఏం వైయాగ్ర తీసుకున్నావు? మళ్ళీ అక్కడ నుండి వైసీపీకి వచ్చినప్పుడు మరి వైసీపీలో ఏం వైయాగ్ర తీసుకున్నావు? ఏం మాటలు నీకైనా చేతనవ్వు, మాకు మాట్లాడడం రాదా, మేము మాట్లాడకూడదు అనుకుంటున్నావా? కొన్ని విషయాలు మేము ప్రస్తావించట్లేదు కాబట్టి అమర్నాథ్ గారు మేము చెప్తా ఉన్నాం, బహిరంగంగా మాట్లాడకూడదు ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో మీ కుటుంబ నేపథ్యం ఏంటో, మీ కుటుంబంలో వచ్చినటువంటి విషయాలు ఏంటో అందరికీ తెలుసు, అవన్నీ కూడా మాట్లాడేటటువంటి ఆస్కారం ఉన్నా సంస్కారం మాకు ఉంది కాబట్టి మేము మాట్లాడలేకపోతున్నాం, ఆ మితి మీరలేకపోతున్నాం. మాకు మా నాయకులు అలవాటు చేసినటువంటి సంస్కారం మూలన, కేవలం సంస్కారం మూలన ఆ మాటలు తీసుకొస్తే మీ కుటుంబంలో ఉండేటటువంటి ఆడబిడ్డలు ఎక్కడ బాధపడతారని చెప్పని మేము మాట్లాడలేకపోతున్నాం, ఆ సంస్కారం మాకు ఉంది కాబట్టి. రాజకీయాల్లో హుందాతనం అనేది చాలా ముఖ్యమైనది. హుందాతనం లేకుండా పిచ్చి పిచ్చిగా నోటికి ఏదో వస్తుంది మాట్లాడుతుంటే మటుకు రేపు పొద్దున్న పార్టీగా మేము కొట్టాల్సిన పని లేదు. రేపు పొద్దున్న ఎన్నికల్లో ఓట్లు ఆడగిన జనాలు పడతారు, మళ్ళా ఆ రోజు నీకు చూపిస్తారు వైయాగ్రహం ఎలా ఉంటుందో. ఈరోజు గతంలో 2019 ఎన్నికల్లో కనుక ఇదే తెలుగుదేశం జనసేన పార్టీ కలిసి పోటీ చేసి ఉంటే నువ్వు ఈరోజు ఇక్కడ ఉండేటవా? నీకు వచ్చిన ఓట్లకి
ఆ రోజు జనసేన పార్టీ 13,000 ఓట్లు చీల్చి పట్టుకుపోయింది. మరి ఆ 13,000 ఓట్లు కూడా కూటమిలో అప్పుడే పోటీ చేస్తుంటే ఈ రోజు నువ్వు ఆ రోజు ఎన్నికల్లో ఎలాగైతే అడుక్కొని తిరిగావో ఈ రోజు కూడా అడుక్కుందు. ఈ రోజు నువ్వు మంత్రి స్థాయిలో మాట్లాడేటోడు కాదు, నీ పక్కన భజన బృందాలు కూర్చొని ఆ కూర్చున్నాడు, నీ పక్కన కూర్చొని చప్పట్లు కొట్టేవారు కాదు. కాబట్టి కాలం ఎప్పుడు ప్రతి ఒక్కరికి ఒకేలా ఉండదు, కాలం మారుతుంది. ఈ రోజు మంద కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాట్లాడిన ప్రతి మాట కూడా రేపు పొద్దున్న మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం వస్తుంది. అది మాత్రం గుర్తు పెట్టుకోవాలని గుడివాడ అమ్మ దగ్గర చాలా బలంగా చెప్తున్నాం. రేపు పొద్దున్న తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం తథ్యం. ఆ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మీలా పిచ్చి పిచ్చిగా అచ్చోసిన ఆంపోతుల రోడ్ల మీద వచ్చి ఇష్టానుసారం మాట్లాడే ప్రతి ఒక్కరికి కూడా ఆ రోజున ఖచ్చితంగా శిక్ష ఉంటుంది. గుర్తు పెట్టుకోండి, కబడ్డారు. బంటి కవిలేకర్ నమస్కారం. నా పేరు తాడి రామకృష్ణ, జనసేన పార్టీ అనకాపల్లి నియోజకవర్గం. అయ్యా మంత్రి గారు, ఈరోజు మీరు చాలా రోజుల తర్వాత మళ్ళీ బయటకు వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వటం వల్లనే రేపు రెండు పార్టీలు కలిస్తే మేము చిత్తుగా ఓడిపోతామన్న భయంతో ఏదో మల్లపూలు కబుర్లు చెప్తున్నారు మీరు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు అడిగేది ఏమిటి? ఎక్కడైనా మీరు రోడ్లు వేసారా? ఎక్కడికైనా జాబులు ఇచ్చారా? మీరు ఏమిటి చేశారు అభివృద్ధి? మీరు మొన్న కొల్లూరు సరస్సులో 1,000 ఎకరాలు దోసుకున్నారు చెరువులు, ఇవన్నీ చెప్తున్నారు ఆయన. ఒక్కో మీటింగ్లో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, అక్కడ ఉన్నటువంటి సోటా నాయకులు చేసే తప్పుడు పనులన్నింటినీ కూడా ఆయన ఎండగడుతున్నారు. అలాగే మీ ముఖ్యమంత్రి గారు చేసేటువంటి నిధులు దారి మళ్లింతున్నారని చెప్పని పవన్ కళ్యాణ్ గారు పదే పదే వారాహయాత్రలో చెప్పడం జరుగుతుంది. కానీ మీరు దాని గురించి ఏది మాట్లాడటం మానేసి పవన్ కళ్యాణ్ గారు 3 పిల్లలు, దత్తపుత్రుడు, ఇవన్నీ ఎవరు ప్రజలకు ఏమైనా అవసరం ఉందా? ప్రజలకు పనికొచ్చి పనుల గురించి పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నారు, దాని మీద మీరు మాట్లాడాలి. కానీ ఇలాంటి లేనిపోని మాటలు మాట్లాడటం అన్నది సబూ కాదు. కాబట్టి రేపు రాబోయే ఎలక్షన్లో జనాలు బుద్ధి చెప్పడానికి మీకు సిద్ధంగా ఉన్నారని చెప్పని మీకు అర్థమైపోయింది, మీ నాయకుడికి ముందే అర్థమైంది. కాబట్టి మీరు ఏదైనా వాస్తవాలన్నారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దానికి ఏ విధమైన చెప్పలేక ఇలాంటి లేనిపోని మాటలు అవాకులు చవాకులు పోవడం మాట్లాడుతున్నారు. కాబట్టి రేపు జనాలు మీకు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. జై జనసేన. తెలియజేస్తూ నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అని అంటారు. అదేవిధంగా వైసీపీలో ఉన్నటువంటి 151 మంది ఎమ్మెల్యేల్లో ఎవరైతే ప్రతిపక్షాలని, నాయకుల్ని ఎవరైతే బాగా తిట్టగలరో, ఎవరైతే బాగా కించపరచగలరో, ఎవరైతే అవమానించగలరో వారిని సెలెక్ట్ చేసుకొని మరీ అభివృద్ధికి సంబంధం లేకుండా ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి మంత్రి పదవులు కట్టబెట్టడం జరిగింది. మరి అందులో భాగంగా మరి మొన్న మరి ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, రోజా గారు మీద అనుచిత వ్యాఖ్యలు ఏదో చేశారని చెప్పేసి బండారు సత్యనారాయణ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. మరి రోజా గారు గతంలో మాట్లాడిన మాటలు మరి ఎవరికి గుర్తులేవా? మరి ఆవిడకి ఇచ్చిన మంత్రి పదవి దేనికండి? ఆవిడ అభివృద్ధిని పక్కన పెట్టేసి కేవలం కించపరచడానికి రోజా గారు మాట్లాడడం. అదేవిధంగా కొడాల నాని గారు, ఈ అమ్మ మొగుడు, ఈ మాటలు కొడాల నాని గారు మరి ఆయనకి మంత్రి పదవి కట్టబెట్టారు తిట్టినందుకు, కేవలం తిట్టినందుకు. మరి నాకు అరగంట చాలని చెప్పేసి అమ్మటి రాంబాబు గారు మరి ఆయనకి కూడా మంత్రి పదవి కట్టబెట్టారు. అందులో భాగంగా మరి అదేవిధంగా ఇక్కడ మరి ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి కనీసం 500 మందికి కూడా ఉద్యోగాలు ఇవ్వలేనటువంటి ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు 500 ప్రెస్ మీట్లు పెట్టి పవన్ కళ్యాణ్ గారిని మాత్రం తిట్టడం తెలుసు. ఏం మాట్లాడుతున్నారు? సంసారం చేస్తున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడుతో సంసారం చేస్తున్నారన్నారు. మరి 2007 నుంచి 2013 వరకు మీరు సంసారం చేశారో వ్యభిచారం చేశారండి? పవన్ కళ్యాణ్ గారిని మీరు విమర్శిస్తున్నారు. గుడివాడ అమర్నాథ్ గారు, మేము ఒకటే కోరుతున్నాం, మీరు అభివృద్ధి చేసి పలానా ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చాం, ఇన్ని కంపెనీలు తీసుకొచ్చామని చెప్పేసి ఈరోజు మీరు ఎందుకు గంటాబద్ధంగా చెప్పలేకపోతున్నారు? కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిడితే ఈరోజు ప్రెస్ మీట్ ద్వారా మేము అందరికి ఫోకస్ అవుతామని చెప్పేసి మీరు వెళ్తున్నారు తప్ప, కానీ ఒక అభివృద్ధి మాత్రం ఏది చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు మా నాయకుడు, ఈరోజుకి ఆ రోజుకి ఒకటే మాట మీద ఉన్నారు. ఆనాడు విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారితో మేము ఖచ్చితంగా ట్రావెల్ చేస్తామని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఈరోజు అదే మాట చెప్తున్నారు, కానీ నువ్వు అది చెప్పలేదు. 2009లో 2011లో ఏం ప్రెస్ మీట్ పెట్టారండి మీరు అమర్నాథ్ గారు? మేము ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు గొప్ప విజనరీ లీడర్ అన్నారు, మరి ఈరోజు అదే జగన్మోహన్ రెడ్డి విజనరీ లీడర్ అంటున్నారు. సంసారం నుంచి వ్యభిచారం వెళ్ళింది మీరు, ఈరోజు దత్తపుత్రుడు అంటున్నారు. మరి ఆ రోజు మీరేమయ్యారు? మరి మీరు కాదా దత్తపుత్రుడు? మీకు మాత్రం మీరు మాట్లాడితే మంచి, మేము మాట్లాడితే చెడు అన్నట్టుంది. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి 2024లో ఖచ్చితంగా